ఓకే వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ మరిది పెర్సెంటేజెస్ సంబంధించినటువంటి ఫిఫ్త్ వీడియో అండి పెర్సంటేజెస్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ వీడియో మరి రిమైనింగ్ ఫోర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అదేవిధంగా వీటన్నిటినీ కలిపి మనం ఒక ప్లేలిస్ట్ తయారు చేసాం అక్కడ కూడా మీరు చూడవచ్చు అనమాట సో కాన్సెప్ట్ అనేది ఆ ఫోర్ వీడియోస్లో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చేవి ఏంటి సార్ అంటే సమ్స్ అనేవి వస్తాయండి మరి ఇక్కడి నుంచి వచ్చే సమ్స్ని మనం ఒకసారి ఫాలోఅప్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి సమ్స్ మాత్రం ఇక్కడ చెప్దామండి ఓకేనా మరి నేను లాస్ట్ ఇయర్ చెప్పేటువంటి సమ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ ఇచ్చాడు వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఫ్రాక్షన్స్లో ఎలా చెప్తామని చెప్పేసి అడిగాడమ్మా వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మరి వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎలా రైట్ చేయొచ్చండి వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్గా రాయొచ్చు అవునా కదా సో ఇందులో జీరో ఇందులో జీరో క్యాన్సిల్ అంటే టెన్ టేబుల్ కట్ చేసినట్టు ఫైవ్ త్రీ టైమ్స్ ఫైవ్ టూ టైమ్స్ దట్ ఈక్వల్ టు త్రీ బై టూ సో ఫ్రాక్షన్స్లో చెప్పేటప్పుడు త్రీ బై టూ అనే ఆప్షన్కి మీరు టిక్ చేయవలసిన అవసరం అనేది ఉంది అదేవిధంగా మరొక సమ్ కూడా ఇచ్చాడమ్మా ఇది టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చినటువంటి సమ్ ఎప్పుడండి టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చినటువంటి సమ్ మరి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చిన సమ్ ఇప్పుడు చెప్తున్నాను ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్లో చూపించమన్నాడు అంటే ఫోర్ ఆప్షన్స్ కింద ఇచ్చేయాలని నేను ఇవ్వడం లేదు ఇంకెందుకు అని చెప్పేసి ఇది ఎప్పుడు ఇచ్చిన సమ్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో జేఎన్వికి ఇచ్చినటువంటి సమ్దయ్లో ఇచ్చినటువంటి సమ్ ఎయిటీ ఫోర్ బై హండ్రెడ్గా రైట్ చేయొచ్చు కదా మరి కట్ చేసుకున్నట్లయితే ఫార్టీ టూ జార్ ఏ ఫార్టీ టూ జార్ టూ ఫార్టీ టూ జారు టూ ఫిఫ్టీ జార్ ఎందుకు ఈవెన్ నెంబర్స్ కదా మరలా కట్ చేద్దాం టూ ట్వంటీ వన్ జారు టూ ట్వంటీ ఫైవ్ జార్ అంటే దీని అర్థం ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ అని ఓకేనా మరి ఎక్కడైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో దాన్ని మనం కట్టగలగాలండి అలానే మరొకటి చూడండి నైంటీ పర్సంటేజ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ నైంటీ పర్సంటేజ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఎలా ఇచ్చాడంటే థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ నైంటీ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది ఓకే ఇదండి మనకి సమ్ము నైంటీ పర్సంటేజ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ప్లస్ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ నైంటీ సో దీనికైనా మనం చూసినట్లయితే చూడండి నైంటీ పర్సెంటేజ్ అంటే ఎలా రైట్ చేయొచ్చు నైంటీ బై హండ్రెడ్ ఆఫ్ తీసేస్తే ఇంటూ పెట్టుకోవాలి ఇంటూ త్రీ హండ్రెడ్ ప్లస్ థర్టీ బై హండ్రెడ్ ఇంటూ నైంటీ అమ్మ ఓకేనా ఇగో హండ్రెడ్ వన్ టైమ్స్ హండ్రెడ్ త్రీ టైమ్స్ నైన్ త్రీ జారు ట్వంటీ సెవెన్ అంటే టూ సెవెంటీ ప్లస్ ఇగోండి ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అనుకుంటే త్రీ నైన్ జారు ట్వంటీ సెవెన్ సో టూ సెవెంటీ ప్లస్ ట్వంటీ సెవెన్ టూ నైంటీ సెవెన్ అనేది మనకి కావలసినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అయితే మరి ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చాడు సార్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్కి ఇచ్చాడమ్మా ఎప్పుడు ఇచ్చాను అన్న ఈ క్వశ్చను టూ థౌజండ్ సెవెంటీ జేఎన్వికి ఇచ్చాడు అంటే జవహర్ లాల్ నవోదయ విద్యాలయకి టూ థౌజండ్ సెవెంటీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట అలానే ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ అనేది దేనికి సమానం అవుతుందని చెప్పేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చాడమ్మా ఏంటమ్మా ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చిన క్వశ్చన్స్ మీరు అర్థం చేయండి చాలా ఈజీగా వస్తున్నాయి క్వశ్చన్స్ అంటే పర్సెంటేజ్ అంటే ఏంటో మీరు తెలిస్తే చాలు ఇక్కడ ఓకేనా మరి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఎలా రైట్ చేయవచ్చు పర్సెంటేజ్ సింబల్ తీసేసి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ బై హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే పేరు హండ్రెడ్ అని అర్థం మరి పైన ఉన్నటువంటి డెసిమల్ కూడా మీరు రిమూవ్ చేసినట్లయితే టూ హండ్రెడ్ సిక్స్టీ టూ బై కిందన ఒక జీరో పెరుగుతుంది అంటే డినోమినేటర్లో మరి ఎక్స్ట్రాగా ఒక జీరో అనేది వస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే దీన్ని ఇంటూ టెన్ బై టెన్ చేసినట్టు ఇంటూ టెన్ చేసేటప్పుడు డెసిమల్ కాస్త క్యాన్సిల్ అయిపోద్ది ఓకేన కింద థౌజండ్ అయిపోద్ది మరి కట్ చేసినట్లయితే టూ టేబుల్లో టూ వన్ జారు టూ త్రీ జారు టూ వన్ జారు టూ ఫైవ్ హండ్రెడ్ జారు సో ఇది అనేది మనకి కావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది ఎప్పుడు ఇచ్చాడమ్మా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మనకి వాడు ఇచ్చేటువంటి నాడీని మనం పరిస్కెట్టగలగాలి ఓకేనా అంటే వాడు ఎలా ఇస్తున్నాడు ఎగ్జామ్లో సమ్స్ అని చెప్పేసి మనం పసిగట్టే మనకి ఈజీ అవుతుందనమాట అయితే నెక్స్ట్ సమ్ ఎలా ఇచ్చినండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెవెంటీన్ బై ట్వంటీ ఫైవ్ని పెర్సంటేజెస్లో ఎక్స్ప్రెస్ చేయండి పెర్సంటేజెస్లో రాయండి అని చెప్పేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది జేఎన్వికి ఏ అన్నాడు సెవెంటీన్ బై ట్వంటీ ఫైవ్ని పెర్సంటేజెస్లోని ఎక్స్ప్రెస్ చేయండి అన్నాడు ఓకేనా సో సెవెంటీన్ బై ట్వంటీ ఫైవ్ని పెర్సంటేజ్ మనకి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఏం చేయాలి సెవెంటీన్ బై ట్వంటీ ఫైవ్ని ఓకేనా హండ్రెడ్తో మల్టీప్లై చేయాలి దేంతో మల్టీప్లై చేయాలి హండ్రెడ్తో మల్టీప్లై చేయడం వల్ల అది పర్సెంటేజెస్లో మారిపోతుంది మరి చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ వన్ జారు ట్వంటీ ఫైవ్ ఫోర్ జారు సెవెంటీన్ ఫోర్ జార్ ఎంత వస్తుందమ్మా సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఓకేనా మరి వీడియో పాస్ చేసుకొని మొత్తం నోట్ చేసుకోండి ఓకే నోట్ చేసాను అనుకుంటాను మరి నేను ఫస్ట్ చెరుపుతున్నాను మరి కొన్ని క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా జనరల్ ప్రాబ్లమ్సే అంటే వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఏమి కాదనమాట జనరల్ ప్రాబ్లమ్సే మరి సిక్స్త్ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎలా ఇచ్చాడంటే థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఫార్టీ ఎంత అవుతుందని ఇచ్చాడమ్మా ఎంతమ్మా థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఫార్టీ అనేది ఎంత అవుతుంది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది ఓకేనా నేను వరుసగా వెళ్తున్నానండి చూసారు కదా మరి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను ఇయర్స్ సైడ్ నన్ను థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఫార్టీ అంటే ఫార్టీలో థర్టీ పర్సెంటేజ్ ఎంత ఎలా రైట్ చేస్తాము థర్టీ బై హండ్రెడ్ ఇంటూ ఆఫ్ తీసేసి ఇంటూ అంటే హాఫ్ ఈజ్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓకేనా ఫార్టీ ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అంటే త్రీ ఫోర్ జార్ వచ్చింది త్రీ ఫోర్ జారు ట్వెల్వ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా మరొకసారి చూడండి ఇదైతే మరీ కామెడీగా ఉంటుంది మీకు తెలుసా ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ టెన్ టెన్లో ట్వంటీ పర్సెంటేజ్ అని అడిగాడమ్మా మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు సార్ అడిగాడు అంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్లో అడిగినటువంటి క్వశ్చన్ ఓకేనా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ అంటే చాలా ఓల్డ్ క్వశ్చన్ అంటే అప్పటికే మనకి నవోదయస్ అనేవి వచ్చి ఉన్నాయి ఓకేనా మరి ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ టెన్ అంటే ఎలా రైట్ చేస్తాము ట్వంటీ బై హండ్రెడ్ ఎందుకు ట్వంటీ పర్సెంటేజ్ని ఎలా రైట్ చేయొచ్చు ఆఫ్ తీసేసి ఇంటికి పెట్టుకుంటాము ఇక జీరో జీరో క్యాన్సిల్ లేదా టెన్ వన్ జార్ టెన్ టెన్ జారో ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ ఏం మిగిలింది టూ వన్ జార్ టూ మాత్రమే మిగిలింది ఇవ్వండి మరి కొన్ని ప్రాబ్లమ్స్ కోసం మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ సెవెన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్